ఫ్రెండ్స్ ఇండస్ట్రీ వర్గాలకే శాఖిస్తున్న బాలయ్య గారి కొత్త సినిమా బిజినెస్ ఈ విషయం గురించి మనం పూర్తిగా తెలుసుకునే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే ఒకప్పుడు బాలయ్య గారి సినిమాకు నలభై యాభై కోట్ల బడ్జెట్ పెట్టాలంటే ఆలోచించేవారు నిర్మాతలు ఎందుకంటే బాలయ్య గారు వరుస పరాజయాలతో సతమతమయ్యేవారు అఖండ సినిమాకు నిర్మాత దిల్ రాజు నలభై కోట్లు కూడా బడ్జెట్ పెట్టడానికి ముందుకు రాలేదు అలాంటి పరిస్థితి నుండి బాలయ్య గారు తన మార్కెట్ను భారీగా పెంచుకున్నారనే చెప్పాలి ఏ నిర్మాత అయినా కానీ బాలయ్య సినిమాకు నూట యాభై కోట్లకు పైగా బడ్జెట్ పెట్టడానికి వెనకడుగు వేయడం లేదు పైగా బాలయ్య గారి సినిమా ఛాన్స్ కోసం నిర్మాతలే పోటీ పడుతున్నారు అంతలా బాలయ్య సినిమాల బడ్జెట్ కానీ బిజినెస్ కానీ మారిపోయింది దీంతో ఇండస్ట్రీ వర్గాలే శాకయ్య రేంజ్లో బాలయ్య సినిమాల బిజినెస్ జరుగుతోంది ప్రస్తుతానికి బాలయ్య గారు బాబీ డైరెక్షన్లో ఒక మూవీ చేస్తున్నారు నిర్మాత నాగవంశీ ఈ మూవీని భారీ బడ్జెట్తో రూపొందిస్తున్నారు దాదాపుగా ఈ మూవీ తొంభై శాతానికి పైగానే పూర్తయింది ఇంకా ఈ సినిమా టైటిల్ మాత్రం ఖరారు కాలేదు వచ్చే దీపావళి పండుగ సందర్భంగా ఈ మూవీ టైటిల్ టీజర్ను రిలీజ్ చేస్తారట ఇకపోతే ఈ మూవీ బిజినెస్ను ప్రారంభించారట చిత్రబృందం ఈ సినిమా బిజినెస్ మాత్రం భారీ స్థాయిలో జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి ఇప్పటి వరకు బాలయ్య గారి కెరీర్లో ఏ సినిమాకు జరగని బిజినెస్ ఈ సినిమాకు జరగబోతోందని సమాచారం రెండు తెలుగు రాష్ట్రాలలో కలిపి ఈ సినిమాకు డెబ్బై కోట్ల వరకు బిజినెస్ జరిగిందట కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా పదహైదు కోట్లు ఓవర్సీస్లో పది కోట్ల వరకు బిజినెస్ జరగబోతోందని తెలుస్తోంది ఇక ఆడియో రైట్స్ కూడా ఐదు నుండి పది కోట్ల మధ్యలో బేరం కుదురుతుందని అంటున్నారు ప్రస్తుతానికి చూస్తే బాలయ్య సినిమాకు వంద కోట్లకు పైగానే బిజినెస్ జరుగుతున్నట్లు తెలుస్తోంది ఇక ఈ వంద కోట్ల షేర్ కలెక్షన్లు సాధించాలి అంటే ఎంత లేదన్నా బాలయ్య మూవీ రెండు వందల కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు రాబట్టాల్సి ఉంటుంది బాలయ్య గారికి ఉన్న క్రేజ్కు ఇది పెద్ద కష్టమేమి కాదన్న వార్తలు వినిపిస్తున్నాయి చూడాలి మరి బాలయ్య ఏ రేంజ్లో కలెక్షన్లు సాధిస్తాడో